ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపు గుర్రాలపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. 13 నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తమకే హవా ఉందని కాంగ్రెస్ భావిస్తుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ నేతలు యోచిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఐటీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు కరీంనగర్ నుంచి. రమణ, కార్తీక్, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 సెగ్మెంట్లలో కూడా ఇప్పుడు జోరుగా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పోలింగ్ సరళితో పాటుగా సామాజిక వర్గాల పరంగా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 10 మంది కీలకమైన నేతలు వివిధ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో వార్తల్లో నిలిచే వ్యక్తులు. కాబట్టి మొత్తంగా బెట్టింగ్స్ అనేవి ఊపు మీద ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మనం చూస్తే కనుక అటు కేటీఆర్ కావచ్చు, ఇటు బండి సంజయ్, అదేవిధంగా ఈటెల రాజేందర్, అటు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అరవింద్, ఇలా మొత్తంగా చూస్తే కనుక కీలకమైన నేతలంతా కూడా ఇక్కడ అభ్యర్థులుగా ఉన్న నేపథ్యంలో మొత్తంగా బెట్టింగ్స్ అయితే తీవ్రంగా కొనసాగుతున్నాయి. మరొక వైపు చూస్తే కనుక ఖచ్చితంగా పోలింగ్ సరళి గతంతో పోలిస్తే ఈసారి కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అంటే హుజురాబాదు, మానకొండూరు, ఉస్నాబాద్ వంటి సెగ్మెంట్స్లో కొంత పోలింగ్ శాతం పెరిగినట్టు కనిపించినా 2018 ఎన్నికలతో పోలిస్తే మాత్రం పోలింగ్ శాతం తగ్గింది. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కరీంనగర్ వంటి సెగ్మెంట్స్లో పూర్తిగా పోలింగ్ శాతం పడిపోయింది. గతంలో 69.8% పోలింగ్ కరీంనగర్లో నమోదవుతే ఈసారి 64.5% మాత్రమే నమోదైన పరిస్థితి. మొత్తంగా పోలింగ్ సరళి తగ్గిపోవడం కూడా ఎవరికి బెనిఫిట్ చేస్తుందనే లెక్కలు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి. మరొక వైపు ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఎవరు గెలుపు గుర్రం కాబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చాలా ఉత్కంఠతో కూడుకున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా మొత్తంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాయి. కుల సమావేశాలు, సామాజిక వర్గాల పారంగా వారికి పూర్తిగా హామీలు ఇచ్చాయి. అయితే గంపగుత్తగా ఈ ఓట్లన్నీ ఎవరికి పడతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కరీంనగర్ వంటి సెగ్మెంట్లో ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా కీలకంగా మారుతున్న నేపథ్యంలో అవి కాంగ్రెస్కు పడతాయా లేకుంటే బీఆర్ఎస్కు పడతాయా అనే ఒక లెక్కలతో కూడిన చర్చలు నడుస్తున్నాయి. మరొక వైపు చూస్తే కనుక 3 కూడా 300 కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, అభ్యర్థులంతా కూడా కావడంతో ఎవరికి ఆ ఓట్లు చీలుతాయనే ఒక కొన్ని లెక్కలైతే మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మొత్తంగా అంటే అభ్యర్థులు ఎవరు, గెలుపు గుర్రాలు ఎవరు అనే ఒక పెద్ద చర్చనైతే జరుగుతుంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ తనకు వచ్చిన హవా, అదేవిధంగా ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్లో సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి తాము ఆశాజనకంగా ఉన్నామని చెప్తుంది. మరొకవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా అటు సంక్షేమ అభివృద్ధి పథకాలు తమను గట్టెక్కిస్తాయని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. మరొకవైపు 3 బీజేపీ కీలక నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ వంటి వారు కూడా ఇదే కరీంనగర్ జిల్లా నుంచి పోటీ చేస్తుండడంతో వారి భవితవ్యం ఏంటి అనేది కూడా మనకు ఇప్పుడు ఒక కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు హుస్నాబాద్లో ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ వంటి వాళ్ళు కూడా ఇప్పుడు బరిలో ఉండడంతో మొత్తంగా కొంతమందికి ఇది జీవన్ మరణ సమస్య కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే క్రమంలో ఎవరి లెక్కలు వారితో మొత్తంగా వాళ్ళంతా కూడా సామాజిక వర్గాల లెక్కలతో పాటుగా పోలింగ్ శాతం పెరగడం వంటి లెక్కలతో ఖచ్చితంగా ఒక చర్చనైతే పెద్ద ఎత్తున కనిపిస్తుంది.